హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాధవీస్ కిచెన్ టిప్స్ అండ్ ఫుడ్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను కోనసీమ స్పెషల్ పచ్చి జీడిపప్పుతో సింపుల్గా ఎగ్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తయారు చేసి చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా గాను నూనె వేసుకోవాలి. ఈ ఆయిల్లో 1 టీ స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం వేసుకుని ఒకసారి గరిటెతో అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తరువాత బాయిల్ చేసుకున్న కోడిగుడ్లను చాకుతో ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవడం వలన ఉప్పు, కారం, మసాలాలన్నీ కూడా కోడిగుడ్లకు పట్టుకుంటాయి. మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదే ఆయిల్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకుని మీడియం సైజు 6 ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒకటిన్నర టేబుల్ స్పూన్ కళ్ళుప్పు కూడా వేసుకోవాలి. 4 పచ్చిమిర్చిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. గరిటెతో అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకుని ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. మూత పెట్టుకుని మరో 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుని శుభ్రం చేసుకున్న పచ్చి జీడిపప్పును వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ పచ్చి జీడిపప్పును శుభ్రం చేసుకునే విధానాన్ని నేను ఆల్రెడీ నా వీడియోస్లో పెట్టాను. దానికి సంబంధించిన వీడియో లింక్ నేను నా డిస్క్రిప్షన్లో పెడతాను. మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 4 నిమిషాలు జీడిపప్పును మగ్గనివ్వాలి. తరువాత ఆయిల్లో ఫ్రై చేసుకున్న కోడిగుడ్లు వేసుకోవాలి. దీనిలో 1.5 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి గరిటెతో బాగా కలుపుకోవాలి. ఒకటిన్నర టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుని ఇది కూడా అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఒక చిన్న గ్లాసున్నర వాటర్ కూడా వేసుకోవాలి. మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో కూర దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. కూర ఉడుకుతున్నప్పుడు మధ్యలో మూత తీసి గరిటెతో కలుపుతూ ఉండాలి, లేకపోతే కూర అడిగంటిపోతుంది.
ఇంకొంచెం స్పైసీగా కావాలనుకుంటే ఇంకో స్పూన్ కారం, కొద్దిగా ఉప్పు, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. మూత పెట్టుకుని కూర దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. నూనె ఈ విధంగా పైకి తేలిన తరువాత ఇంకొంచెం కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా మరిన్ని అప్డేట్స్ కోసం క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.